భ్రాతృగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతుభిస్థితసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధీనామభిత్రయవతు శ్రీమహాసరస్వత్యై నమో నమః ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం జూలై 5వ తేదీ శుక్రవారం నాటి గోచర ఫలితాలు చూద్దాం. ముందుగా ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం. ఉత్తరాయణం గ్రీష్మ ఋతు జ్యేష్ఠమాసం అమావాస్య తెల్లవారితే శనివారం అనగా 3:56 వరకు ఉంది. ఆర్ద్ర నక్షత్రం తెల్లవారితే శనివారం అనగా 4:22 వరకు ఉంది. మరి ఈరోజున వర్జం పగలు 12:38 నుంచి 2:15 వరకు ఉంది. అలాగే అమృత ఘడియలు సాయంత్రం 6:17 నుంచి 7:54 వరకు ఉన్నాయి. ఉదయం దుర్ముహూర్తం 8:10 నుంచి 9:02 వరకు ఉన్నాయి. మధ్యాహ్నం దుర్ముహూర్తం 12:30 నుంచి 1:22 వరకు ఉన్నాయి. సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి రాత్రి 8 గంటలకు సమయం అనుకూలంగా ఉంది. విజయవాడకు సూర్యోదయం 5:34, సూర్యాస్తమయం 6:35. రేపు రోజున సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి మరి పగలు 1 గంటకు సమయం అనుకూలంగా ఉంది. అలాగే ఈనాటి గ్రహచారం చూస్తే శని కుంభంలో, రాహు మీనంలో, కుజుడు మేషంలో, గురువు వృషభంలో, రవిచంద్ర శుక్ర మిథునంలో, బుధుడు కర్కాటకంలో, కేతువు కన్యలో ఉన్నారు. ఇప్పుడు మనం ఈ రోజున చాలా విశేషమైన రోజు, వటసావిత్రి వ్రతం. అలాగే అమావాస్య దర్పణాలకి ఈరోజునే తండ్రి లేని వాళ్ళందరూ కూడా ఈ ప్రతి అమావాస్యకి కూడా దర్పణాలు చేస్తుంటే తద్వారా పితృదేవతలు అనుగ్రహించే అవకాశం వస్తుంది. పితృదేవతలు అనుగ్రహించడం మూలంగా ఎంతటి సమస్యలకైనా సరే పరిష్కారాలు లభించే అవకాశం వస్తుంది. ఇది గమనించుకుని తెలుసుకుని అనుష్ఠిస్తారని భావిస్తూ ఈనాటి గ్రహచారం ఆధారంగా మనం ఉన్నటువంటి 12 రాశుల యొక్క గోచర ఫలితాలు చూద్దాం. మేషరాశి. మేషరాశి వాళ్ళకి ప్రతికారకం కూడా చాలా విజయంగా నడుస్తుంది. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు కూడా చాలా బాగుంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు అందుకుంటారు. పేరు వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు అందరూ కూడా చాలా మంచి ఫలితాలు ఇచ్చిన అవకాశం ఉంది. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి జీతం గడిపే అవకాశం ఉంది. మంచి జీతం గడిపితే ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో తెలివిగా ప్రవర్తిస్తూ కార్యక్రమాలన్నింటినీ కూడా సానుకూలం చేసుకునే అవకాశం ఉంది. భరణి నక్షత్రం వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్త పడించాలి. కృతిక నక్షత్రం వాళ్ళకి కేవలం ఉద్యోగ వ్యాపార విషయాల్లో అధికారుల ద్వారా ఒత్తిడి పెరిగే అవకాశం కనబడుతూ ఉంది. వృషభ రాశి. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. ఎవరి వ్యవహారాలను కలగ చేసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలి. ఆర్థిక లావాదేవీలన్నీ కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో నడుపుకోవాలి. ఇతరత్ర ఎవరి వ్యవహారాలను కలగ చేసుకోవద్దు. మిత భాషణ ఓర్పు చాలా అవసరం. మీ యొక్క ప్రతి అంశాన్ని కూడా మీరు చాలా జాగ్రత్తతో పరిశీలించకుండా ముందు పెడితే నష్టాలు నివారింపబడే అవకాశం ఉంది. కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరు కనుక స్వయం పర్యవేక్షణ చేస్తే చాలా లాభాలు అందుకునే అవకాశం ఉంది. భక్తి కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయి. వృత్తిగా 2-3-4 పదాలు వాళ్ళకి కొన్ని ఆటంకాలు ఉన్నాయి. వాళ్ళు వాటిని ఆటంకాలు సరి చేసుకుని ముందు పెడతారు. రోహిణి నక్షత్రం వాళ్ళు ప్రతి విషయంలో కూడా విజయాలు సాధించే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడిపే అవకాశం ఉంది. మృగశిర 1-2 పదాలు వాళ్ళు ఈరోజున ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. రుణ ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్త పడిస్తూ ముందుకు వెళ్ళాలని చెప్పేసి చూస్తున్నాం. మిథున రాశి. ప్రతి అంశంలో కూడా చాలా తెలివిగా ప్రవర్తిస్తారు. ప్రతి అంశంలోనూ కూడా ఓర్పుగా వ్యవహరిస్తారు. కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్త పాటించాలి. మిత భాషణ, ఓర్పు, నేర్పు ఇవన్నీ కూడా జాగ్రత్తగా పాటిస్తూ ముందుకు వెళ్ళాల్సిన అవసరాలు ఉన్నాయి. మరి ఇక్కడ మీకు అన్ని పనులు కూడా వేగంగా సాగుతాయన్నట్టుగా అనిపిస్తుంది. కానీ చికాకును సృష్టించేవిగా ఉన్నాయి. మృగశిర 3-4 పదాలు వాళ్ళకి ధైర్యము, తెలివి బాగా పనిచేసే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. పునరుద్ధరణ 1-2-3 పదాలు వాళ్ళు
ప్రతి విషయంలో కూడా చికాకు పడతారు, క్రమంగా వాటిని సరిచేసుకుంటారు, లాభాలు పొందుతూ ముందుకు వెళ్ళి చాలా చక్కనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం కనబడుతూ ఉంది. తర్వాత కర్కాటక రాశి. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, దూరప్రాంత ప్రయాణాలు చేయొద్దు, ఒంటరిగా లాంగ్ డ్రైవింగ్ పనికిరాదు, వాహనాలు చికాకులు పెట్టే అవకాశం ఉంది, అప్పులు ఇచ్చి పుచ్చుకునే వ్యవహారంలో చికాకులు ఉండే అవకాశం ఉంది, పాత ఆరోగ్య సమస్యలు తిరగబడకుండా చూడండి, కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకమైనటువంటి సంచారం చేయండి, విదేశ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ఎంత జాగ్రత్త పడితే అంత మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ తొలగి చేసుకోవద్దు, మిత భాషణ ఓర్పు నేర్పు చాలా అవసరం. పునరుద్ధరణలు బాధపడేది కుటుంబ వ్యవహారాల్లో చికాకులు వచ్చి తగ్గే అవకాశం వస్తుంది. పుష్మి నక్షత్రం వాడి ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆశ్లేష నక్షత్రం వాడి తొందరపాటు నిర్ణయాలు ఏమి చేయవద్దని చెప్పేసి చూస్తున్నాం. సింహరాశి. అందరూ కూడా అతను బాగా సహకరిస్తారు, అన్ని కార్యక్రమాలు బాగా నడుస్తుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి, తెలివి ఓర్పు ప్రదర్శిస్తారు, కొత్త ప్రయోగాలు చేయాలని ఇవాళ చేయండి, మళ్ళీ రేపు వెళ్ళండి అనుకూలం తప్పుగా ఉంది. విదేశ నివాసం ప్రయత్నాలు, స్థిరాన్ని కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మీరు చాలా జాగ్రత్త పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి చూస్తున్నాం. ఇతరుల వ్యవహారాల్లో కూడా ప్రత్యేకం శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. తర్వాత మధ్యాహ్న నక్షత్రం వాళ్ళు ఈరోజున కుటుంబ విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగా సానుకూలం చేసుకుంటారు. ఉబ్బా నక్షత్రం వాళ్ళకి అన్ని కార్యక్రమాలు కూడా బాగా నడుస్తూ ఉంటాయి. ఉత్తర ఒకటి పాదం వాళ్ళకి ఈరోజున కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు సరిగ్గా అందక కొన్ని కొన్ని అంశాలు చికాకులను తెచ్చే అవకాశం ఉంటుంది. తదుపరి కన్యారాశి. ప్రతి కార్యక్రమాన్ని కూడా సానుకూలం చేసుకుంటారు. ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి, విదేశీ నివాసణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా సత్ఫలితాలు బాగా ఉంటాయి. ఈరోజున మీరు ప్రయత్నం చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా సానుకూలం అవుతుంది, అందరూ బాగా సహకారం చేస్తారు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి, అన్ని వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఉత్తర 2, 3, 4 పదాలు వాళ్ళకి ప్రతి అంశంలో కూడా లాభాలు అందుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. చాలా తెలివిగా ఓర్పుగా వ్యవహారాలు చేస్తారు. హస్త నక్షత్రం వాళ్ళు చికాకులు పడే అవకాశం ఉంది, కానీ వాటిని వెంటనే తెలివిగా సరిచేసుకునే అవకాశం కూడా వస్తుంది. చిత్త 1, 2 పదాలు వాళ్ళకి అన్ని పనులు కూడా ఆటంకాలతో నడిచే అవకాశం ఉంది. కులారాశి. పుణ్యకార్యాలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు, సాంఘిక కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తారు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల మీద బాగా దృష్టి కేంద్రీకరణ చేసే అవకాశం వస్తుంది. విదేశీ నివాసణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కూడా చాలా మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు, మీ పనులు మీరు అనుకూలం చేసుకుంటూ ముందుకు వెళ్ళే ప్రయత్నంలో బాగా కృషి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు ఇబ్బందికరం కాకుండా జాగ్రత్త తీసుకోండి, మీ పనులన్నీ కూడా మీరు స్వయంగా తీసుకోండి, తద్వారా చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈరోజున మీకున్నటువంటి ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్తే లాభదాయకంగా పనులు పూర్తి చేసుకునే అవకాశం కనబడుతూ ఉంటుంది. చిత్త 3, 4 పదాల వాళ్ళకి పనులన్నీ కూడా కొంచెం ఆరోగ్య ఇబ్బందుల వలన, ఆర్థిక ఇబ్బందుల వలన ఆలస్యమయ్యే అవకాశం వస్తుంది. పాతి నక్షత్రం వాళ్ళు ప్రతి అంశంలో కూడా జాగ్రత్తలు పాటిస్తూ ముందు పెడతారు. విశాఖ 1, 2, 3 పదాల వాళ్ళు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరాలు ఎక్కువగా ఉన్నాయి, ఇది గమనించుకోవాల్సిన పరిస్థితి. వృశ్చిక రాశి. మీరు అందరితోనూ కూడా స్నేహపూర్వకంగా సంచరిస్తారు, కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు ఉంటాయి, నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబడుతారు, విదేశీ నివాసణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి పనిని కూడా మీరు సునిశ్చితంగా పరిశీలించి విజయాన్ని ఇచ్చేటువంటి కార్యక్రమాలా కాదా అనేటువంటి అంశంలో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబడుతూ ముందు పెడతారు. అన్ని కార్యక్రమాలు కూడా మీరు లాభాలు పొందే అవకాశం ఉంటుంది. తర్వాత విశాఖ 4 పదం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా బాగా నడుస్తూ ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు అన్ని కార్యక్రమాలను కూడా సానుకూలపరుచుకుంటూ ముందు పెడతారు. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి
అన్ని పనులు కూడా కొన్ని చికాకును సృష్టిస్తూ ఉంటాయి. తర్వాత వాటిని సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ధనురాశి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. కుటుంబ విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కొంచెం చికాకులు ఉండే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలు తగ్గ సాగవు. ఆరోగ్య విషయంలో ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేక శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువ కలగ చేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. మరి అలాగే విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మరి చాలా అనుకూలమైనటువంటి పరిస్థితిని కలగజేసేవిగా గోచరిస్తూ ఉన్నాయి. ఎక్కడా ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడిపే అవకాశం కూడా కనబడుతూ ఉంది. మూలనక్షత్రం వాళ్ళు తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. పూర్వాష నక్షత్రం వాళ్ళకి కుటుంబ సభ్యులతో కలహాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉత్తరాషడ ఉటపాతం వాళ్ళు అన్ని కార్యక్రమాలని కూడా చాలా చక్కగా సానుకూలం చేసిన దిశగా ప్రయాణం చేసి బాగా శ్రమించే అవకాశం కనబడుతుంది. మకర రాశి. మకర రాశి వాళ్ళకి అన్ని పనులు కూడా చాలా బాగా నడుస్తూ ఉంటాయి. కుటుంబ విషయాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా చక్కనైనటువంటి ఫలితాంశాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడుపుతారు. ఈరోజున మీకు కొన్ని ఆటంకాలు ఉన్నాయి. వాటినన్నిటి కూడా తెలివిగా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉంటాయో వాటన్నిటి కూడా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. మంచి జీవనం గడిపే అవకాశం ఉంది. ఉత్తరాషడ 2-3-4 పదాల వాళ్ళకి చాలా లాభదాయకమైన ఫలితాలు వస్తాయి. వాళ్ళు సత్ఫలితాలు పొందే అవకాశం కొంచెం దూరంగా ఉంటుంది. కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం వస్తుంది. తర్వాత ధనిష్ట 1-2 పదాల వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఆటంకాలు ఎదురయ్యే అవకాశం వస్తుంది. వర్క్ అంటే మీరు చేసేటువంటి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చిన్న చిన్న అవమానకరమైన ఘటనలు కూడా ఎదురయ్యే అవకాశం వస్తుంది. తర్వాత కుంభరాశి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. తెలివిగా ఓర్పుగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలు సానుకూలంగా తీసుకుంటారు. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. మంచి జీవితాన్ని గడుపుతూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. లాభాలు అందుకునే అవకాశం వస్తుంది. అలాగే మరి ఈ రోజున మీకున్న గ్రహచార రీత్యా ధనిష్ట 3-4 పదాల వాళ్ళకి ధైర్యయుక్తులైన బుద్ధిని ప్రదర్శించి చాలా కార్యక్రమాలు విజయం చేసుకునే అవకాశం వస్తుంది. చతుర్భుజ నక్షత్రం వాళ్ళకి కార్యక్రమాలను కూడా ఆటంకాలు దొరుకుతాయి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా చిన్న చిన్న సమస్యలు వస్తాయి. తెలివిగా ఓర్పుగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్తారు. పూర్వభద్ర 1-3 పదాల వాళ్ళకి అనుకోని విధంగా లాభాలు అందే అవకాశం వస్తుంది. ఉద్యోగ విషయంగా, వ్యాపార విషయంగా అన్ని విధములు కూడా సానుకూలం అయ్యే అవకాశం వస్తుంది. మీనరాశి. కుటుంబ విషయాలు బాగుంటాయి, ఉద్యోగ విషయాలు బాగుంటాయి, ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరమైన ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితం గడుపుతారు. మిత భాషణ ఓర్పు నేర్పు ప్రదర్శించి కార్యక్రమాలను విజయం చేసుకునే అవకాశం వస్తుంది. అందరూ బాగా సహకారం చేసే అవకాశం వస్తుంది. ఎక్కడ మీరు ప్రశాంతతకి దూరం కాకుండా కాలక్షేపం చేస్తారు. పూర్వభద్ర 4 పదం వాళ్ళకి ఆర్థిక చికాకులు ఉంటాయి. వాటిని సరి చేసుకునే అవకాశం వస్తుంది. తర్వాత ఉత్తరభద్ర నక్షత్రం వాళ్ళు అన్ని విధాలు కూడా సాధారణ స్థాయిలో జరుగుతారు. ప్రవతి నక్షత్రం వాళ్ళకి ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం ఉంది. స్వస్తిపాలయంతాన్ని అజ్ఞాన మార్గ్యం గోబ్రాహ్మణే శుభమస్తు నిత్యం లోకా సమస్తా భవంతు ఓం.